ఓకే అండి, యాక్చువల్గా ఈ వీడియో డిపోర్టేషన్ గురించి. ఎక్కువసేపు ఏం లేదు, నా ఎక్స్పీరియన్సెస్ అండ్ నాకు అనిపించింది నేను చెప్తా. దాంట్లో మీకు నచ్చింది తీసుకోండి. అగైన్, వీసా రాగానే మనకి యుఎస్ వచ్చేస్తాము అనేది ఇస్ అ రాంగ్ థింగ్. వీసా వచ్చుడు ఒక ఎత్తు, అండ్ తర్వాత యుఎస్ లోపలికి ఎంటర్ అవ్వడం ఒక ఎత్తు. సో లోపలికి ఎంటర్ అవ్వాలంటే కొన్ని థింగ్స్ ఉన్నాయండి. వాట్ వీ నీడ్ టు మేక్ ష్యూర్ ఇస్, ఇప్పుడు చాలామంది వీసా రాగానే ఏం చేస్తున్నారంటే వాళ్ళ కాలేజ్ సీనియర్లకో ఫ్రెండ్స్కో రిలేటివ్స్కో పార్ట్ టైమ్స్ ఉన్నాయా, అవి ఉన్నాయా, ఇవి ఉన్నాయా అని ఏవేవో చెత్త మెసేజ్లు అన్నీ. అంటే సి, ఐ నో, ఐ అగ్రీ, అవన్నీ చూసుకోవాలి. బట్ అట్ ద సేమ్ టైం మీరు ఇల్లీగల్ థింగ్స్ చేస్తున్నారు అంటే ఎక్కడ కూడా ఎవరు కూడా ఏ కంట్రీ కూడా ఒప్పుకోడు. సో నా మాటిని, ఫస్ట్ ఆఫ్ ఆల్ అలాంటివన్నీ చేయడం మానేయండి. ఆర్ ఎల్స్ మీరు అలాంటివి ఏమైనా పొరపాటున చేసినా కూడా డిలీట్ చేసేయండి. ఆ సోషల్ మీడియాలో ఇష్టం ఉన్న ఇప్పుడు అన్నీ ట్రాక్ చేస్తున్నారండి, సింపుల్ థింగ్. ఎందుకంటే వాళ్ళకు కూడా ఈ కంట్రీకి ఎంటర్ అవుతున్నారంటే ఆ ఎంటర్ అయ్యేవాడు కరెక్టే చేస్తున్నాడా, ఫ్రాడా, ఏంటి. ఇప్పుడు ఎవరైనా ఇప్పుడు మన కంట్రీకి కూడా ఎంటర్ కావాలంటే దెర్ ఆర్ ఫ్యూ చెక్స్ దట్ ఎవ్రీ కంట్రీ డస్. యుఎస్కి ఇంకొంచెం సెక్యూరిటీ రీజన్స్ ఎక్కువ ఉంటాయి. వాళ్ళ సెక్యూరిటీ కన్సర్న్స్ తోటి మీ మొబైల్ స్కానింగ్ చేయొచ్చు, మీ డాక్యుమెంట్స్ అన్ని ప్రాపర్గా సర్చ్ చేయొచ్చు, వాళ్ళు లక్ష క్వశ్చన్స్ అడగొచ్చు. ఇంటర్వ్యూ అంటే ఇప్పుడు చాలా ఒక పాయింట్ నేను విన్నది ఏంటంటే, ఇంటర్వ్యూలు ఇవన్నీ చెకింగ్ చేశారు కదా, ఇప్పుడు ఎందుకు డిపోర్టేషన్ చేస్తున్నారంటే, ఇంటర్వ్యూ చేసేటోడు ఎవడో వాడికి ఇప్పుడు యుఎస్ లోపలికి ఎంటర్ అయ్యే ఆఫీసర్కి సంబంధం లేదు. వాడిది వాడదే, వీడిది వీడిదే. సో అక్కడ అయిపోయింది కదా, అన్ని బాగున్నాయి, అన్ని క్లారిటీగా ఉన్నాయి కదా అని చెప్పి మనం అనలేము. ఇక్కడికి కూడా వచ్చేటప్పుడు వాడికి, వాడు మేక్ ష్యూర్ కావాలంటే మిమ్మల్ని స్టాంప్ చేసి లోపలికి పంపించేటోడు వాడు మేక్ ష్యూర్, ఆ వీసా ఆఫీసర్ గాడు యూ హ్యావ్ టు బీ మేక్ ష్యూర్ దట్ మీరు ఓకే జెన్యున్ క్యాండిడేట్, వాడు ఎడ్యుకేషన్కే వస్తున్నాడని కదా. సో దానికోసం మీరు ఏం చేయాలంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమైనా ఇవన్నీ ఉంటాయి యాక్టివిటీస్ అన్నీ తీసేయండి. సోషల్ మీడియా కూడా ఏవో పిచ్చి పిచ్చి ఉంటే అవన్నీ తీసేయండి. కావాలంటే ఇంకొక సోషల్ మీడియా క్రియేట్ చేసుకోండి, బేసిక్గా అది పెట్టుకోండి. ఎందుకంటే దే మైట్ ఆస్క్ లైక్ ఓకే నీకు సోషల్ మీడియానే లేదా అని చెప్పి. సో ఇవాళ చెక్ చేసేది ఉంటే ప్రతి ఒక్కటి వెరీ డీటెయిల్గా చెక్ చేస్తారండి. సో ఏమైనా ఉంటే ట్రై టు మేక్ ష్యూర్ ఇక్కడికి వస్తున్నారు, మీ ఫ్యూచర్ బాగుండాలి అంటే మన బేస్ బాగుండాలి కదా. సో బేస్ బాగుండాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవన్నీ ఏవేవైతే ఉన్నాయో, ఈ పార్ట్ టైంల గురించి, వాటి గురించి, వీటి గురించి, దట్స్ నాట్ యువర్ పర్పస్. అగైన్, ఎడ్యుకేషన్ ఈజ్ ద పర్పస్, దాని గురించి అవి ఉండండి. అండ్ ఇంకొకరికి, ఏ యూనివర్సిటీకి వెళ్తున్నాం, ఎన్ని యూనివర్సిటీస్ నువ్వు అప్లై చేసావు, అసలుకి DS-160 అప్పుడు నువ్వు ఏ ఫార్మ్స్ పెట్టినవు, అండ్ అట్ ద సేమ్ టైం నీ సబ్జెక్ట్స్ ఏంటి, ఆ సబ్జెక్ట్స్లో నువ్వు ఈ సబ్జెక్ట్స్ ఎందుకు తీసుకున్నావు, ఈ కోర్స్ ఎందుకు తీసుకున్నావు, ఈ కాలేజ్ ఎందుకు తీసుకున్నావు. అది ఓన్లీ వీసా ఆఫీసర్కే కాదు, ఇక్కడికి ఎంటర్ అయ్యేటోడు కూడా వాడు అడగొచ్చు. ఓకే ఇప్పుడు నువ్వు డేటా ఇంజనీరింగ్ గురించో, లేకపోతే AI గురించో, లేకపోతే ఇంకా దేని గురించో, మా DevOps గురించో, దేని గురించో మాట్లాడను, నాకు అది ఇంట్రెస్ట్, నాకు నేను ఏదో చేయాలనుకుంటున్నావు, వాడిని ఒక 4 క్వశ్చన్లు అడగొచ్చు. సో బేసిక్గా నువ్వు చేయవలసింది ఏంటంటే, నీ కోర్స్ వర్క్ ఏంటి, నీ ఇంట్రెస్ట్ ఏంటి, నీ ఫ్యూచర్ ఏంటి అని చెప్పి నువ్వు అవన్నీ నింపుతావు. ఆర్ ఫార్మ్స్ ఉంటాయి, ఆర్ నీ కోర్స్ ఏదో బేసిక్స్ ఉంటాయి కదా, వాటి మీద లిటిల్ బిట్ ఆఫ్ రీసెర్చ్ చేయి. వీసా అక్కడ అప్రూవ్ కాగానే డజన్ మీన్ దట్ నువ్వు యుఎస్కి వచ్చేస్తావు అని చెప్పి. అక్కడ ఇక్కడికి వచ్చిన ఎంట్రీ ఆఫీసర్ కూడా నేను ఎలా చేయాలి కదా. సో మేక్ ష్యూర్ మీ సబ్జెక్ట్ ఏంటి, మీ కాలేజ్ ఏంటి, నువ్వు ఎక్కడ దిగుతున్నావు, ఏం చేస్తున్నావు, ఎలా వెళ్తున్నావు, ఎవరు పికప్ చేసుకుంటున్నారు, లేకపోతే నీకు నువ్వే అరేంజ్మెంట్ చేసుకున్నావా, యూబర్లు వెళ్తున్నావా, ఇవన్నీ థింగ్స్ని నువ్వు వెరీ కాన్ఫిడెంట్గా చెప్పాలి. అగైన్, వీసా ఆఫీసర్ అడిగేటోడికి అన్ని సబ్జెక్ట్ మీద నాలెడ్జ్ లేకపోవచ్చు, బట్ గూగుల్ కొట్టి 2 ఆన్సర్లు అడిగినా కూడా నువ్వు కాన్ఫిడెంట్, నీ కాన్ఫిడెన్స్ బట్టే ఎవ్రీథింగ్ మ్యాటర్స్ మ్యాన్. సమ్టైమ్స్ ఇంకా కొన్ని సార్లు వాళ్ళు అంటే సి, దరిద్రం గలీజు ఉంటే లైక్, అంటే దరిద్రం ఎక్కువ ఉంటే ఏదైనా అవుతుంది అంటారు కదా, అది రేరెస్ట్ ఆఫ్ ద రేరెస్ట్. బట్ వాటి గురించి మీరు ఆలోచించవద్దు. మీరు ఆలోచించవలసింది ఏంటంటే, యాజ్ అ జెన్యున్ క్యాండిడేట్గా వాట్ షుడ్ ఐ డూ, నేను ఎలా ఆన్సర్ చేయాలి, నేను రావాలంటే ఏం చేయాలి, ఇవన్నీ ప్రిపేర్ చేసుకుని రండి. అగైన్, మీరు వీసా పడగానే మెసేజ్లు చేసి అది ఉందా ఇది ఉందా ఇవన్నీ ఏమన్నా అయితే మెసేజ్లు చేస్తే మీ ఫాదర్ ఫోన్ నుంచో ఇంకేదన్నా ఫోన్ నుంచో చేయండి. మీ ఫోను, మీ సోషల్ మీడియా ఇవన్నీ క్లీన్గా పెట్టుకోండి. ఎవ్రీ డాక్యుమెంట్ మీరు వీసాకి వెళ్ళేటప్పుడు ఏ డాక్యుమెంట్ అయితే మెన్షన్ చేసారో, I-20s ఏవైతే తిన్నారో ప్రతి ఒక్క డాక్యుమెంట్ తీసుకురండి. అండ్ ఇక్కడికి వచ్చేటప్పుడు కూడా లైక్ మేక్ ష్యూర్, అంటే నీ సర్టిఫికేట్ వాడు అడగంగానే తీసిచ్చేటట్టు ఉండాలి, కాన్ఫిడెంట్గా ఉండండి. భయపడని అవసరం లేదు కదా, నువ్వు ఎందుకు భయపడాలి, నువ్వేం తప్పు పనులు చేస్తలేవు కదా. బీ కాన్ఫిడెంట్, ఆన్సర్ దోస్ క్వశ్చన్స్. మీ బేసిక్ సబ్జెక్ట్ గురించి, వాడి గురించి, వీటి గురించి తెలుసుకోండి. అవి కూడా మీరు ఆన్సర్ చేయకపోతే వాడేమి ఇస్తాడు మనని, వాడేం పంపిస్తాడు. సో జస్ట్ బీ కేర్ఫుల్ ఆన్ దట్, వస్తుంది. అండ్ ఊకే ప్యానిక్ కాకండి, వానికి ఏమనుకో అయింది కదా అని చెప్పి మనకు కూడా కావాలని లేదు. ఇప్పుడు 100,000 మందిలో 4, 10, 20 ఎంతమంది వచ్చారో మీకు తెలుసు. దాంట్లో 20 మందికి అయింది డిపోర్టేషన్, అంటే నాట్ ఈవెన్ 1%. 100,000 మంది వచ్చి 20 మంది అయితే అది పెద్ద పర్సంటేజ్ కాదు కదా. సో ఈ న్యూస్లు ఇవన్నీ ప్యానిక్ కాకండి, బీ కాన్ఫిడెంట్, ప్రిపేర్ ఫర్ ఎవ్రీథింగ్, అంతే. దట్స్ వాట్ ఐ కెన్ సే. అగైన్, గుడ్ లక్, బాయ్.